జడ్జిమెంట్ మరి కాసేపట్లో వస్తుంది కాబట్టి పోలీసులు వాళ్ళ ప్రిపరేషన్స్ చేస్తున్నారు పూర్తి సలో 5 గంటల ప్రాంతంలో జడ్జిమెంట్ వస్తుందని చెప్తున్న నేపథ్యంలో పోలీసులు ఇక్కడ సీపీ కూడా క్రాంతి రాణ కూడా ఇక్కడ మధ్యాహ్నం నుంచి వచ్చి ఉన్నారు అయితే ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎలా వచ్చినా కూడా జడ్జిమెంట్ ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కోర్టు ప్రాంగణంలో జరగకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మార్నింగ్ నుంచి ఉన్న ఫోర్స్ ఒక లెక్క అయితే ఇప్పుడు జడ్జిమెంట్ వస్తుంది అన్న తరుణంలో ఇక్కడ ఫోర్స్ మరికొంత పెంచారు అయితే పూర్తిగా ఈ రూట్ మొత్తం అంతా క్లియర్ చేసేశారు ఇక్కడ ఎవర్ని కూడా అంటే పెద్ద ఎత్తున ఇంకా జడ్జిమెంట్ వస్తుందని టీవీలో వార్తలు చూసిన తర్వాత అయినా మొత్తం పూర్తిగా కార్యకర్తలు ఇక్కడికి రీచ్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ ఒకవైపు బ్యారికేడ్స్ వేసి కట్టడి చేస్తున్నారు ఇక్కడ ఈ కోర్టు ప్రాంగణం కానివ్వండి లేకపోతే వెళ్ళే దారి ఏదైతే రూట్ ఉందో అది కూడా ఎక్కడ కూడా మధ్యలో ఏది కూడా అడ్డంకులు కాకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు దాదాపు 2 కిలోమీటర్ల వరకు మనం చూసుకుంటే ఇటైనా ఈ కోర్టు మధ్యలో సిటీ మధ్యలో ఉంటుంది కాబట్టి అటు ఇటు ఎటుపక్క నుంచి కూడా అభిమానులు రాకుండా ఉండేలాగా పూర్తి స్థాయిలో కట్టడైతే పోలీసులు చేశారు ఎందుకంటే ఒకవేళ రిమాండ్కి తరలిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా నిన్న కూడా మనం చూసాము కోర్టుకి తీసుకుని వస్తున్న సమయంలో కూడా సిట్ ఆఫీస్కి తీసుకుని వస్తున్న సమయంలో కూడా పెద్ద ఎత్తున చిలకలూరుపేట నుంచి స్టార్ట్ అయిన ర్యాలీగా వస్తున్న జనాలు టైర్లు తగలబెట్టడాలు ఆందోళన చేయడాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం మార్నింగ్ నంద్యాల నుంచి తీసుకుని వచ్చింది ఒక ఎత్తు అయితే ఆ తర్వాత నంద్యాల చిలకలూరుపేట నుంచి మళ్ళీ తిరిగి విజయవాడ సిట్ ఆఫీస్కి తరలించడానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది సో ఇదంతా నేపథ్యంలో వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు ఒకవైపు ఇక్కడ ఇలా భద్రత ఏర్పాట్లు చేస్తుంది మరోవైపు జడ్జిమెంట్ ఏ విధంగా ఉండబోతుంది అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది ఇక్కడున్న న్యాయవాదుల్లో అలాగే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అటు టీడీపీ అటు వైసీపీ అందరిలో కూడా ఈ టెన్షన్ కనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది జైలుకి పంపుతారా లేక బెయిల్ వస్తుందా ఈ రెండు మీదనే ఇక్కడ డిస్కషన్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తున్నారు సో ఇక కొద్దిసేపట్లో అంటే ప్రజెంట్ అయితే న్యాయమూర్తి బెంచ్ మీద అయితే లేరంటున్నారు మరి కొద్దిసేపట్లో బెంచ్ మీదకి వస్తారు వచ్చిన తర్వాత జడ్జిమెంట్ని చదువుతారు అంటే మార్నింగ్ నుంచి ఏవైతే ప్రొసీడింగ్స్ జరిగింటాయో వాటన్నింటినీ కూడా టైప్ చేయాలంట అవన్నీ కూడా టైప్ చేస్తున్న ప్రాసెస్ ఇప్పుడు కొనసాగుతుందని అంటున్నారు అది అయిన తర్వాత ఇప్పుడు జడ్జిమెంట్ చదివే అవకాశం కనిపిస్తుంది.